మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మహిళలు ఎల్లప్పుడూ సౌభాగ్యాన్ని కోరుకుంటారు. దానికోసమే ఎప్పుడూ వ్రతాలు, పూజలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ సౌభాగ్యం అంటే కేవలం భర్త ఆయుష్ ఒక్కటే కాదు, చాలా రకాల సౌభాగ్యాలు ఉంటాయి. ధనం, మాంగళ్యం, చేసే పనిలో విజయం, సంతానం, ధైర్యం, ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ఆహారం, ఇలా 8 రకాల సౌభాగ్యాలు ఉన్నాయి. ఈ 8 రకాల సౌభాగ్యాలను పొందడానికి ఆ అష్టలక్ష్మి అనుగ్రహం పొందటం కోసమే వరలక్ష్మి వ్రతం చేస్తారు. దీపారాధన చేయటం చాలా మంచిది. నిత్య దీపారాధన చేసేవారికి ఎటువంటి కష్టాలు రావని పురోహితులు చెప్తున్నారు. మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా దీపం వెలిగించటం వలన ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి సిరి సంపదలు వస్తాయి. మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానమాచరించి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి వద్ద ఆవు నెయ్యితో 5 దీపం వెలిగించి ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వలన సకల శుభాలు చేకూరతాయి. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అంటే అప్పుల బాధలు లేదా మీకు రావాల్సిన అప్పు త్వరగా చేతికి రాకపోవటం వంటి అన్ని సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన ఇంట్లోని పిల్లలు చదువుల్లో ముందుంటారు, మంచి విజయాలు ఎదురవుతాయి. ఆ లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం మీ ఇంటి మీద పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.